నమస్తే బాబాయ్ గారండి, మీ పేరండి? నా పేరు నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అయితే ఇప్పుడు ఎలక్షన్ల విషయానికి వచ్చేసరికి ఎలక్షన్లు అయిపోయినాయి, ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాది అంటున్నాయి కదా. మీ అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా ఒకటే, అంతకదే జగన్ వచ్చి ఒకసారి చూస్తారని జనం చూస్తున్నారు అంతే. అలా చేస్తాడు ఏంటి అనేది అంతే. ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చినా ఒకటే, వీళ్ళు వచ్చినా ఒకటే. మాకు వాళ్ళు పెట్టేది లేదు, వీళ్ళు పెట్టేది లేదు, అందరూ సమానమే. ఇది ఒకసారి కొత్త కదా, చూద్దాం ఎలా చేస్తాడో ఏంటో అని. అలాగా చేస్తాడా చేయలేడా అని జనం చూస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఆయన ఏం చేయగలరు అని చెప్పి కొంతమంది అంటున్నారు. అందుకనే ఒకసారి చూద్దాం అనేది, ఎలా చేస్తాడు అనేది ఒకసారి చూస్తే అప్పుడు చేయలేకపోతే ఎలాగో జనమే మార్చేస్తారు. అది అనుభవం లేదని అనుమానం, అందుకని నా దగ్గర నేర్చుకో ఉండొచ్చు. ఒకసారి చూస్తే తేలిపోయింది జనం కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు, ఆయన చేస్తున్నాం. అదే కొంతమంది విషయానికి వచ్చేసరికి, మహిళల విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఎవరికి ఎక్కువ అనుకూలంగా పడ్డాయి అనుకుంటున్నారు? చెప్పగలం, చెప్పలేమండి. వాళ్ళు వాళ్ళే చెప్పాలి కానీ మనం చెప్పలేము. ఎందుకంటే పశువు కొని అదని దాన్ని ఇచ్చాడు కాబట్టి ఏటి వేసారు అనేది వాళ్ళు చెప్పాల్సిందే. కానీ అదే అప్పుడు చివరికి వచ్చేళ్ళకి అన్నీ పెట్టేశాడు కదా, డోకరాలని అవన్నీ ఇవన్నీ తెగబెట్టేసాడు. వాళ్ళు ఎలాగన్నారని పెట్టేసి ఇచ్చాడు, అందుకని చెప్పలేని పరిస్థితిలో. అయితే మొత్తం మీద 175 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉందని ఏమన్నా ఐడియా ఉందా? సుమారుగా 100 వస్తాయేమో అనుకుంటున్నాం. నా పేరు రంగారావు. ఏం చేస్తుంటారు? టాపీ పని చేస్తాను, టాపీ మీద చేస్తాను. ఏంటి చూస్తే ఏ పార్టీ చూసినా గెలుపు మాదంటే మాదని ఎవరి నమ్మకాలు ఎవరి లెక్కలు ఉన్నారు, అది ఒక విధంగా అనుకూలంగా అనుకుంటామే కానీ అండి. ఇది పైన మరి పక్కా మాత్రం చంద్రబాబు వస్తారండి. ఎందుకని అంటారు? అది చేయాల్సిన పనులు చేశాడండి, కొద్దిగా చేయలేని పని అనేది లేదు. ఇట మా గన్నవరం నియోజకవర్గం వలభనేని వంశీ గారు కూడా బాగానే చేశారు, పని చేయలేదనే పని మాత్రం లేదు. ఏంటి పక్కాగా సిమెంట్ రోడ్లు కావాలంటే సిమెంట్ రోడ్లు వేయించారు, అన్నీ చేశారు. మహిళలకి పసుపు కుంకుమ కింద ఏదో ఇస్తున్నారు. తర్వాత ఏమో డ్వాక్రా గ్రూపులకి రుణాలని మాఫీ అని అది అని చేస్తున్నారు. ఏంటంటే పక్కాగా ఏంటంటే మాకు రావాల్సింది కూడా చంద్రబాబు నాయుడే. మాకు 90% మాత్రం చంద్రబాబు నాయుడే వస్తారు. 160 సీట్లు, 160 కాకపోయినా 150 సీట్లు కన్ఫర్మ్ అయినా సరే వస్తాయి. అయితే మహిళల ఓటింగ్ చూస్తే ఈసారి ఎవరికి అనుకూలంగా ఎక్కువ పడ్డాయంటారు? మహిళల ఓటింగ్ వస్తే మాత్రం చంద్రబాబు నాయుడుకి ఎక్కువ పడతాయండి. ఎందుకని? ఆయన చేశాడు, వాళ్ళు మర్చిపోలేరు కదా. ఇప్పుడు రుణం అనేది మర్చిపోలేరు కదా. నువ్వు సాయం చేశారనుకోండి, మీ సాయం నేను మర్చిపోలేను కదా. మహిళల ఓటింగ్ మాత్రం చంద్రబాబు నాయుడుకే పడతాయండి. ఎందుకంటే 90% మాత్రం ఆడవాళ్ళు కూడా బాగా ఈసారి ప్రిపేర్ అయి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ విషయానికి వచ్చేసరికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి, ఆయన అభివృద్ధి చేస్తానంటున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. అది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఈ కొద్దిగా రాంగ్ ప్రొఫెషన్ జరుగుతున్నాయి. ఏంటి తర్వాత ఆయన ఎవరో వాళ్ళ బాబాయ్ గారు ఎవరో ఇది అయిపోయారు అని చెప్పేసి అది దాని గురించి దీని గురించి అని పుకార్లు పుట్టిస్తున్నారు. అవన్నీ మనం పట్టించుకుంటే మనం చేయలేం. అర్థమైందండి? మనం ఇప్పుడు అవన్నీ మనం పుకార్లు పుచ్చుకున్నాం అనుకుంటే మనం చేయలేము. అది పక్కాగా ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయాలు కూడా ఏంటంటే రెండు విధాలుగా నడుస్తుంది, పోటాపోటాగా నడుతున్నాయి. ఏంటంటే ఆయన మీద ఈయనకి, ఈయన మీద ఆయనకి ఉండొచ్చు. అవన్నీ మామూలే, రాజకీయ పరంగా అయితే అవన్నీ మామూలే. ఇప్పుడు మనం కొట్టులాడుకున్న విషయం మాత్రం అది వేరే, ఆలాలు ఒకటే. ఏంటి మనం చేసేది ఏం లేదు. 90% ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పి 140 సీట్లైనా కానీ కన్ఫామ్గా నేను హామీ ఇస్తున్నాను.